నమస్తే. బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఐడిఏ ప్రాంతంలో ఉన్నాం. ఐడిఏ ప్రాంతంలో పెద్ద ఎత్తునే గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గణేశుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో చాలామంది సినీ నటులు పాల్గొంటూ ఉన్నారు. బిగ్ బాస్ ఫేమ్ శ్వేత గారు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. శ్వేత గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కనిపిస్తూ ఉన్నారు. నేను ఐఎమ్ సూపర్ అండి. సో ఐడి బొల్లారంకి బషీర్ గారి ఇన్విటేషన్తో ఇక్కడ గణేష్ నిమజ్జనం సెలబ్రేషన్స్కి వచ్చాను. సో ఈ సెలబ్రేషన్స్ నాకు పర్సనల్గా ఎందుకు ఫేవరెట్ ఆర్ నచ్చిన విషయం ఏంటి అంటే, ఇండియాలో అందరూ కలిసి మనము ఇండియా యూనిటీ అండ్ డైవర్సిటీ అంటాం కదా, సో అది నాకు ఈ గణేష్ నిమజ్జనం ఫెస్టివల్లో అర్థమైంది. ఇక్కడ ఈ బొల్లారంలో 29 స్టేట్స్ ప్రజలంతా ఇక్కడ ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. అలాంటిది ఒక మినీ ఇండియాలో వీళ్ళు గణేష్ నిమజ్జనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజన్ అన్నీ మర్చిపోయి మనం కలుసున్నామంటే దట్ ఈస్ అ మోడర్న్ ఇండియా అండి. చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ అందరూ కలిసి ఈ నిమజ్జనానికి నన్ను ఇన్వైట్ చేశారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను టు బీ హియర్. అండ్ ఇది ఒక అంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది పర్సనల్గా, బికాజ్ యాజ్ అన్ యాక్టర్ మనము సినిమాల్లో ఏవో చూపిస్తాం కదా, రియాలిటీలో కూడా ఇండియా ఈజ్ డెవలపింగ్ అండి. డెవలపింగ్ కాదు, డెవలప్డ్ అనుకోవచ్చు. సో నాకు ఇన్వైట్ చేసిన బషీర్ గారికి అండ్ ఇక్కడ బొల్లారం ప్రెసిడెంట్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా బిగ్ థ్యాంక్ యూ. సో ఇది చాలా చాలా గ్రాండ్గా చేశారండి. ఐఎమ్ రియలీ రియలీ గ్లాడ్. ఒక విషయాన్ని గమనించారో లేదో, బషీర్ ఆధ్వర్యంలో ఒక ముస్లిం యువకుడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. లడ్డు వేల పాట కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. చాలా మంది క్రిస్టియన్ సోదరులు పోటా పోటీ పడ్డారు. ఎట్లా అనిపిస్తుంది? ఇండియాలో మనం స్టార్టింగ్ నుండే అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఏవో కొంతమంది ట్రిగర్ చేసి వీళ్ళు వీళ్ళు కాదు అంటారు, కానీ నేను సాయిబాబాని ఫాలో అవుతానండి. సో రిలీజన్ అనేది అసలు మ్యాటరే కాదు. ఇక్కడ అంటే ఇంకా బాగా అనిపించింది. ఇండియాలో ఎప్పటి నుండో కలిసి ఉన్నారు, బట్ ఇక్కడ ఇంకా ఈ యూనిటీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇట్స్ బ్రిలియంట్. అంటే ఇక్కడ ఇట్ కెన్ బి అంటే టోల్డ్ టు ఎవ్రీబడి, ఇది ఇది రియాలిటీ. ఇలాంటివి చూపించాలి భయ్యా మీడియా వాళ్ళు. ఎప్పుడు కొట్టుకుంటారు అలా చూపిస్తారు కదా, అందరూ కలిసి ఉంటారు, అందరూ బ్రదర్ సిస్టర్స్లా ఫీల్ అవుతారు. రిలీజన్ ఏదైనా సరే అందరూ ఒకరికొకళ్ళు హ్యుమానిటీ ఉంటుంది. హ్యుమానిటీ ఇస్ అ రిలీజన్ అని నాకు ఐడి బొల్లారం గణేష్ నిమజ్జనానికి వచ్చాక అర్థమైంది. చివరిగా ఐడియా బొల్లారం ప్రజలందరూ మీకు బ్రహ్మరథం పట్టారు, మీకు ఘన స్వాగతం పలికారు మహిళలందరూ. ఎట్లా అనిపిస్తుంది? ఐడియా బొల్లారం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సో నేను ఇక్కడికి అంటే బొల్లారం ఇంతకుముందు వచ్చాను, కానీ బషీర్ గారి ఇన్విటేషన్ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. ఇక్కడ ప్రజలు అంటే ఇక్కడ పీపుల్ అంతా కూడా చాలా అంటే డౌన్ టు అర్త్ నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకు ఒక అంటే ఇంటికి ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో ఐ టేక్ అ బౌ టు ఆల్ ద పీపుల్ హియర్. అండ్ బ్యాండ్ భయ్యా, బ్యాండ్ వాళ్ళు ఇచ్చి పడేశారు భయ్యా, ఏమన్నా వేశారు అసలు. ఐడి బొల్లారం బషీర్ గారికి, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ అందరికీ ఓ భయ్యా ఓ పెద్ద ఓ. నేను మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్ యా. సో ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి, దిస్ ఇస్ బ్రిలియంట్. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి హియర్. మీ అప్కమింగ్ మూవీస్ అన్ని బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి న్యూ 16 కోరుకుంటుంది, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్లీజ్ మీరు క్యారీ ఆన్. అన్న ముందుగా నమస్తే. చాలా వైభవంగా ఐడియాలో గణేష్ నిమజ్జన వేడుకల్ని చూస్తున్నాం, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం, ఎందుకంటే ఒక 15 సంవత్సరాల కింద పెట్టి ఆపేయడం జరిగింది విగ్రహం. మళ్ళీ బషీర్ గారి ద్వారా ఈ పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది ఐడియాలో, మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఒకటి వినాయక చవితి అని కాకుండా క్రిస్మస్ అయినా సరే, బోనాలు అయినా సరే, ఇంకోటి రంజాన్ అయినా సరే, బక్రీద్ అయినా సరే, ప్రతి పండుగలో పాల్గొంటారు బషీర్ గారు. మాకు ఒక యువతకి ఆదర్శం బషీర్ గారు. మాకు ఈ దీనికి సుమారు ఒక 10 లక్షలు ఖర్చు అవ్వడం జరిగింది. చందాలు అడిగితే 2 లక్షలు చందా జరగడం అయింది. అయినా సరే నేనున్న మీరు ఎవరు బాధపడద్దు, యువత అంతా ఒక దగ్గర ఉండాలి, మనందరం అన్నదమ్ముళ్ళలాగా ఉండాలని తన వంతు సాయంతో పెట్టడం జరిగింది. 10 లక్షలైనా ఎన్ని లక్షలైనా సరే అతను ముందుకొచ్చి నేనున్నానని జరిగింది అని పెట్టడం జరిగింది మాకు. లడ్డు వేలం పాట కూడా చాలా వైభవంగా సాగింది. ఎవరు లడ్డు వేలం పాట ద్వారా దక్కించుకున్నారు, ఎంతకు వెళ్ళింది? ఈ లడ్డు వేలం పాట అంటే మన సంజీవ్ మామ ఇక్కడ ఐడియా కాలనీ వాసుడే. అతను క్రిస్టియన్స్ అయినా సరే ఈ హిందూ లడ్డు తీసుకోవాలని చెప్పి తన కొడుకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం వల్ల, నా కొడుకు మ్యారేజ్ ఫిక్స్ అయిన సంతోషంతో 106,000 తీసుకోవడం జరిగింది.
చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల తర్వాత ఈ లడ్డు 106,000 పోవడం జరిగింది. చిన్న పెద్ద అన్న తేడా లేదు, కులమతాలకు అతీతంగా చాలా జోష్ఫుల్గా కనిపిస్తుంది ఈ కార్యక్రమం అంతా. ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా మంచిగా అనిపిస్తుంది. బషీర్ గారు 15 సంవత్సరాల తర్వాత ఈరోజు చేపించింది. అప్పుడు కృష్ణాగౌడ్ అని ఒక ఆయన ఉండే, 15 సంవత్సరాల తర్వాత కృష్ణాగౌడ్ తర్వాత బషీర్ గారు కులమతాలకు అతీతంగా, కులాలు మతాలు ఉండవు ఆయనకి. మీరు కూడా చూసారు, మీకు కూడా తెలుసు, ఆయన ప్రతి పండుగని ఘనంగా చేస్తాడు. అది ఈ సంవత్సరం 15 సంవత్సరాలు అవుతున్నాయి కదా, మన దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు క్లియర్ అవ్వాలి, మనం ఈ సంవత్సరం చేద్దామని ఆయన ముందుకు వచ్చిండు. మేము కూడా సరే అన్నాం. అట్లా ఈ గ్రాండ్గా అయింది. మా దగ్గర కొట్లాట్లు ఉండవు, ఏముండవు, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా రాష్ట్రాలు కూడా ఇక్కడ ఉన్నారు, అందరికీ మేము చేస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. బషీర్ గారు చాలా మంచిగా చేసారు. కొట్లాట్లు వద్దు, ఆయన దగ్గర కొట్లాట్లు ఉండే మనిషి వద్దు, కరెక్ట్గా ఉంటేనే ఆయన ఉంచుకుంటాడు దగ్గర. అలా మా దగ్గర యూనిట్ అట్లుంది, మేము బషీర్ అమ్మడు ఎప్పుడు ఉంటాం. ఇంకోటి చెప్పడం ఏంటంటే, ప్రతి దాంట్లో తను చురుకుగా పాల్గొంటుండు. ఆ దేవుని దయ వల్ల ఈసారి జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ వినాయకుని దయ వల్ల, క్రిస్టియన్స్ దయ వల్ల, అల్లా దయ వల్ల మా బషీర్ గారికి బీసీ రిజర్వేషన్ వస్తే కార్పొరేట్గా గెలిపించుకొని అతని మా అన్నదమ్ముల్లాగా చూసుకుంటాం. ఆయన మాకు అన్నలాగుండి, మా తోడుండి, మా సమస్యలు ఏమున్నా తను బషీర్ గారి నాయకత్వం వద్దీలని మరోసారి కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరున్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇదంతా చూస్తుంటే? మాకు చాలా సంతోషంగా ఉందండి. గత 15 సంవత్సరాలుగా ఎవరు చేయింది, ఈసారి మా ఫ్రెండ్ అయినవాటండి బషీర్ భాయ్ కులమతలు అతీతంగా ఎవరు చేయని విధంగా అంగరంగ వైభవంగా మన పడంచిరి కాన్స్టిట్యూ ఐడియా పోలారంలో నిర్వహిస్తున్నారండి. ఏ ప్రోగ్రామ్ అయినా 10 సంవత్సరం ఇలాగే కలిసిమెలిసి చేసుకుంటాము. అలాగే ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ వల్ల ఐడియా పోలం మున్సిపాలిటీ కూడా జిహెచ్ఎంసీలో కలపడం జరుగుతుంది. దాని ద్వారా బీసీ రిజర్వేషన్ వస్తే మా ఫ్రెండ్ బషీర్ భాయ్ నిల్చొని పోటీ చేసి కార్పొరేట్ గెలిపించుకునే హక్కు మాకుంది. గెలిపించుకున్న తర్వాత పేదల పక్షాన కానీ ప్రతిపక్షాన కాటసీన నాయకత్వంలో మేము నడుచుకుంటున్నామని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. లడ్డూని వేలం పాట ద్వారా దక్కించుకున్నారు, అందరికీ అదృశ్యం ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది, ఆ ప్రసాదాన్ని పంచబోతూ ఉన్నారా? మేము లడ్డు వేలం పాట ఎందుకు పాడడం జరిగిందంటే, గత 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ మేము ఘనంగా వినాయకుడు మేము పెట్టుకోవడం జరిగింది బషీర్ అన్న గారి ఆధ్వర్యంలో. సో అన్న ముస్లిం అయి ఉండి కూడా ఇంత ఘనంగా జరుగుతుందంటే మీరు కూడా ఇక్కడ చూడవచ్చు ఎలా జరుగుతుందో ఇక్కడ. సో అన్న కుల మతాలు భేదం లేకుండా అన్న బషీర్ అన్న గారు ముందుండి చాలా పెద్ద ఎత్తున ఘనంగా ముంబై నుంచి బయట రాష్ట్రాల నుంచి పిలిపించి మరి ఇక్కడ ఎంత ఘనంగా ప్రోగ్రామ్ చేపిస్తున్నారో మీరు చూస్తున్నారు ఆల్రెడీ. సో అందుకని 13 రోజులు మాకు చాలా ఘనంగా పూజ జరిగింది కాబట్టి మేము దాంట్లో మా మ్యారేజ్ సందర్భం ఉంది కాబట్టి ముందు. సో మేము తీసుకోవాల్సింది మేము అనుకున్న మనసులు కాబట్టి మేము 105,000 రూపాయలు మేము పాడడం జరిగింది. సో దేవుడు అదృశ్యం మాకు ఇచ్చింది కాబట్టి మాకు అది 105,000 కానీ ఎంతైనా మేము పాడమని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాకు దక్కిపోయింది. మాకు అంతే సంతోషం, చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము దాంట్లో. ఇంకా బషీర్ అన్న గారి విషయంలో అయితే ఇంకా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేమైతే, ఎందుకంటే ఎవరైనా ఇట్లాంటి దానికి ముందుకు రారు. ముస్లిం వ్యక్తి అయి ఉండి కూడా ఆయన ఇంత ఘనంగా చేసిరంటే కూడా మేము కూడా మాకు ఎందుకు అసలు ఇంత అన్న ఇంత ఘనంగా చేస్తున్నారు. సో మేమందరం కలిసి మా టీం మెంబర్ అంత అన్న కూడా అన్నకి మేము సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కటి కూడా మేము అన్నకి మేము వెనుక ఉండి ప్రతి ఒక్కటి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఇది ఒక్కటే కాదు, మళ్ళీ ముందు బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా ఉంది, అది మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీరు వచ్చారు ఇంటర్వ్యూ చేశారు కూడా మీరు ఆల్రెడీ. సో అది కూడా మనకు ముందు కూడా చాలా పెద్ద కూడా జరగబోతుంది, దాన్ని కూడా మీరు కూడా చూస్తారు. బషీర్ ఆధ్వర్యంలో ఒక కోలాహల వాతావరణం కనిపిస్తుంది. ముంబై బ్యాండ్ వాళ్ళు అయితే అదరగొట్టారనుకోవచ్చు ఈరోజు కార్యక్రమంలో. మనతో పాటు బొల్లారానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు ఇక్కడ పుర ప్రముఖులు ఉన్నారు, ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అట్టహాసంగా ఐడియా బొల్లారంలో గణేష్ నిమజ్జన వేడుకలు చూస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుందండి? బ్రహ్మాండంగా బొల్లారంలో ఐడియాలో గతంలో ఐడియా అనేదే ఒక అద్భుతం, ఐడియాకే బస్సులు ఉండేటివి, ఐడియానే మార్కెట్ జరిగేది. అలాంటి వాతావరణం క్రియేట్ చేయడం చాలా గొప్పతనం. మా తమ్ముడు బషీర్ చాలా బ్రహ్మాండంగా, చాలా వైభవంగా, ఎంతో బ్రహ్మాండంగా క్రియేట్ చేసిన వాతావరణం చాలా బాగుంది. ఇలాంటి వాతావరణం క్రియేట్ కావడం చాలా ఆనందకరంగా ఉంది. కార్యక్రమాలు బషీర్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినాయి. ఈరోజు ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది, కుల మతాలకు అతీతంగా అందరూ ఒక దగ్గరికి చేరారు. బషీర్ అనే వ్యక్తి ఓ మైనార్టీ సామాజిక వర్గానికి చెందినాడు, కానీ తను ఇలా
హైందవ మతాన్ని తీసుకొని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి, హైందవంలో ఇట్లా ఉంటారా అని చెప్పేసి చూపించిన వ్యక్తి, మరి అందరిని ఒక గూటికి తీసుకొచ్చిన బషీర్ను చాలా అభినందిస్తున్నా. నేను ఒక మున్సిపాలిటీ అధ్యక్షుడిగా చాలా అభినందిస్తున్నా. చాలా ప్రేమగా ఆయనకి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కుల మతాలకు అతీతంగా లడ్డు వేలం పాటలో పోటా పోటీగా పాల్గొన్నారు. ఒక క్రిస్టియన్ సోదరుడు సుమారు 105,000 రూపాయలకి లడ్డు వేలం పాటలో దక్కించుకున్నారు. చూసారా మీరు ఈ కార్యక్రమం అంతా? ముందుగా బొల్లారంలో, ఐడియా బొల్లారంలో మా తమ్ముడు బషీర్ ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తమ్ముడు ముస్లిం వ్యక్తి, అయినప్పటికీ వినాయకుడి విగ్రహం పెట్టి అదేవిధంగా ఈరోజు నిమజ్జన సమయంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు పాల్గొని క్రిస్టియన్స్లో వ్యక్తి 105,000కు లడ్డు పాడడం చాలా శుభముహూర్తం ఇది. అసలు ఈ కార్యక్రమము మా తమ్ముడు బషీర్ నెత్తి మీద ఎత్తుకొని చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఐడియా బొల్లారం ఇది చాలా 29 రాష్ట్రాల పబ్లిక్ ఉంటారు, అందులో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్ ఐడియాలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడు బషీర్ చాలా అభినందిస్తూ చాలా సంతోషంగా ఉంది, చాలా గ్రాండ్గా చేస్తారు. బాబాయ్ ఉన్నారు కాలనీ అధ్యక్షుడు అనుకుంటా బహుశా, గతంలో కూడా మనం చాలాసార్లు కలిసాం ప్రోగ్రామ్స్లో, మీరు నేను ఫ్రెండ్స్ అయిపోయాం, ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద వేడుక? చాలా బాగా అనిపిస్తుందండి. ఒకప్పుడు ఇది 20 సంవత్సరాల కింద మేము చేసేవాళ్ళం, అప్పటి నుంచి మళ్ళీ మేము మానేసాం. మానేసిన తర్వాత ఏదో కుర్రలు చేసుకుంటున్నారు. బషీర్ ఈ సంవత్సరం మనం పెడదాము, మనం నిలబడి పెడదాము అని మమ్మల్ని చెప్తే సరే పెట్టరా అని అన్నాం. ఆయన ముస్లిమ్స్, ఆయన కుర్రోడు అని అందరిలోనూ కలిసి అందరితోనూ ఇదిగా పెడదామని ఆయన సొంతంగా ఇచ్చేసుకుని ఇచ్చేసాం తిరిగి. కానీ చాలా బషీర్ కూడా మంచివాడు అండి, కుర్రోడు అతిథిగా మంచిగా అందరితో మంచిగా ఉంటాడు, అంతగా ఇదిగా ఉంటాడు, పెడదామంటే పెట్టామన్నమాట. బాగా ఇదిగా జరుగుతుంది, ఎప్పుడు జరగనట్టుగా ఈ సంవత్సరం మాకు బాగానే జరుగుతుంది. ఐడియాలో అత్యంత వైభవంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి, మీరు కూడా హాజరయ్యారు, 2 స్టెప్పులు కూడా వేశారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈరోజు మన బషీర్ ఆధ్వర్యంలో బషీర్ కమిటీకి సంబంధించినటువంటి ఈ ఏదైతే కమిటీ ఉందో చాలా ఉత్సాహంగా ఈ చాలా భారీగా ఈ వినాయక చవితి నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. నాకు తెలిసి ఇప్పటి వరకు బొల్లారంలో ఇన్ని నిమజ్జనాలు జరిగాయి, ఇప్పటి వరకు ఇలాంటి భారీ ఎత్తున అది మహారాష్ట్ర నుంచి బ్యాండ్ ఏదైతే తెప్పించారో అది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఈ ఐడియా చౌరస్తా, ఈ ఐడియాకి సంబంధించినటువంటి వినాయకుడు ఏదైతే ఉందో చాలా భారీ ఎత్తున ఈ విజయవస్థ ర్యాలీలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.